మినీ మేడారంగా పిలుచుకునే వీణవంకలో సమ్మక్క సారక్క జాతర అంబరాన్నంటింది. స్థానిక సంప్రదాయ ఆచారాలతో అమ్మలకు భక్తులందరూ మొక్కులు చెల్లించుకున్నారు. 3 రోజులు జాతరను ఘనంగా నిర్వహిస్తారు. 48 ఏళ్లుగా ఏటేటా భక్తులు వేల సంఖ్యలో పెరిగి వీణవంక సమ్మక్క సారక్క జాతర మినీ మేడారంగా మారింది. 1976లో వీణవంక జాతర మొదలైంది. ప్రముఖ పారిశ్రామికవేత ఎస్టీవీ సీఈఓ పాడి ఉదయానంద రెడ్డి, తాత దివంగత పాడి సుధాకర్ రెడ్డి తమ సొంత భూమిని జాతర కోసం ఇచ్చారు. మొదట పాడి సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన జాతర, ఆ తర్వాత పాడి రామకృష్ణారెడ్డి, దివంగత పాడి జితేందర్ రెడ్డి, ప్రస్తుతం ఉదయానందన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి ఆటంకం లేకుండా 4 దశాబ్దాలుగా కొనసాగుతోంది. రానున్న రోజుల్లోనూ జాతరను వైభవంగా జరుపుతామన్నారు ఎస్టీవీ సీఈఓ పాడి ఉదయానందన్ రెడ్డి. పాలక వర్గంతో పాటు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, వాలంటీర్ల కృషితో జాతర సక్సెస్ అయిందన్నారు ఎఫ్టీవీ సీఈఓ. వీణవంకలో సమ్మక్క సారలమ్మ జాతర ఇది 48వ జాతర. అత్యంత వైభవంగా ఈ సంవత్సరం కూడా జరిగింది. భక్తులు మన ఒక తెలంగాణే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఇంకా వేరే దేశాలు ఈసారి ఆస్ట్రేలియా నుంచి కూడా రావడం జరిగింది. ఎప్పటిలాగే భక్తులు ఈసారి సంవత్సరం ప్రీవియస్ లాస్ట్ సంవత్సరం కంటే కూడా ఎక్కువ మంది రావడం జరిగింది. ఎన్నో ఆటంకాలు వచ్చినా మొన్న లాస్ట్ టైం అలా దానికంటే కూడా చాలా భక్తుల సంఖ్య పెరిగింది. భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఇవ్వడం జరిగింది. ఈ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడంకి సహకరించిన పోలీస్ సిబ్బందికి, వాలంటీర్స్కి, గ్రామ ప్రజలకి, వీణవంక గ్రామ ప్రజలకి, ఆర్గనైజింగ్ మెంబర్స్, వాలంటీర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. మళ్ళీ వచ్చేసారి కూడా ఇప్పుడు 51 సంవత్సరం అవుతుంది కాబట్టి ఇంకా అత్యంత వైభవంగా జరిగేటందుకు మా కుటుంబమైన పాడి రామకృష్ణారెడ్డి గారు, నేను దీనికి అన్ని విధాలు కూడా